హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివిఆర్ ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన ఛానల్లో రెండు వెరైటీ డిష్లు చూడబోతున్నారు అవేంటంటే కొబ్బరి పాలతో కమ్మకమ్మగా కొబ్బరి పాలు అన్నం చేసుకుందాము అలానే చికెన్ కూర కూడా కొబ్బరి పాలతో చేసుకుందాము కోడి కూర చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరు ఒక్కసారి తిన్నారంటే మై మర్చిపోతారు అంత రుచిగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు మా వారు తినేటప్పుడు ఒక బిజినెస్ ఐడియా కూడా ఇచ్చారు నాకు ఈ కొబ్బరి పాలన్నం కొబ్బరి పాలతో చికెన్ కూర కోడి కూర చేసి బయట మార్కెట్లోకి తీసుకెళ్ళామంటే చాలా బాగా అమ్ముడుపోతుంది చాలా రుచిగా ఉందని తిన్నంత సేపు అయితే పొగుడుతూనే ఉన్నారు చాలా 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 బాగుందని చెప్పి మరి ఈ రుచికరమైన ఈ రెండు డిష్లు మీరు కూడా చూడండి చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం దీని ప్రాసెస్ మీరు కూడా చూడండి ఈ కొబ్బరి పాలన్నం కొబ్బరి పాలతో కోడి కూర తయారు చేసుకోవడం కోసం ముందుగా కావాల్సినవి కొబ్బరి పాలు తీసుకోవాలి ఇవి నాలుగు కొబ్బరి చిప్పలతో పాలు తీశాను గ్రైండర్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టుకోవాలి ఈ విధంగా చిక్కటి పాలు వస్తాయి కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి చీలుకలు ఒక ఆనియన్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేశాను ఒకటి కూరలోకి సన్నగా తరిగాను ఇంకా అప్పుడే గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి మరి కొబ్బరి పాలన్నం కోసం రెండు కప్పుల బియ్యాన్ని మూడు సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇంకా కొబ్బరి పాలతో కోడి కూర కోసం ఒక కిలో చికెన్ తీసుకున్నాను మూడు సార్లు వాష్ చేశాను ఉప్పు పసుపు వేసి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుంటున్నాను ఇది కొబ్బరి పాలన్నం కోసం ముందు కొబ్బరి పాలన్నం చేసుకుందాము గిన్నె వేడాక ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ స్లైసెస్ వేసి ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్ ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసి ఫ్రై చేయాలి కొంచెం పుదీనా వేస్తున్నాను పుదీనా కొత్తిమీరలు ఎక్కువ ఉంటే మనకి పాల టేస్ట్ అంతగా తెలియదు కొబ్బరి పాల టేస్ట్ అందుకని కొంచెం నాలుగైదు పుదీనా ఆకులు వేస్తే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి పేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి మనం కప్పుకి రెండు కప్పుల చొప్పున ఎసరు వేసుకుంటాం కదా బియ్యంలో అలానే కప్పుకి రెండు కప్పుల చొప్పున పాలు కూడా వేసుకోవాలి చూడండి ఎంత థిక్గా ఉన్నాయో పాలు అయితే చాలా బాగున్నాయి కప్పుకి రెండు కప్పులు చొప్పున రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కదా నాలుగు కప్పులు పాలు వేసి ఉడికించుకోవాలి కొబ్బరి పాలన్నం ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి కానీ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది పాలు కనుక ఎక్కువగా లేకపోతే సగం పాలు సగం వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు అలా కూడా రుచిగా ఉంటుంది ఇలా అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని గ్రోత్ బాగుంటుంది అంటే ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి గుమలాడే కొబ్బరి పాలన్నం ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ కొబ్బరి పాలన్నం ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి మరి కొబ్బరి పాలన్నం రెడీ అయింది కదా దాంట్లోకి కాంబినేషన్గా కొబ్బరి పాలతో కోడి కూర చేసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అద్భుత అంటారు మీరు ఒక్కసారి తిన్నారంటే మరి అందుకోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గుంటగరిట ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయాక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ని ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చీలుకలు ఫ్రై అయ్యాక చిటికడు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి చికెన్ కూడా వేసి మూత పెట్టి మగ్గించుకుందాము కాసేపు టేస్ట్కి సరిపడా రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసి ఉడికించుకుందాము చికెన్ బాగా ఉడికాక నాలుగు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి ఉడికించుకుందాము కారం స్పైస్ని బట్టి యాడ్ చేసుకుందాము మనం తినే మంటని బట్టి మనకున్న కారం స్పైస్ని బట్టి యాడ్ చేయండి కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం సూప్కి సరిపడా వాటర్ వేసుకుందాము మనం చికెన్ పులుసు ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము నేను మిక్సీ పట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ జార్లోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అవి వేసాను ఇంకా ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు కూడా వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము అండ్ ఫైనల్గా చిటికటి గరం మసాలా కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము అంతే కొబ్బరి పాలతో కోడి కూర రెడీ అయిపోయింది నేను కొత్తిమీర వేయలేదు ఎందుకంటే పాల టేస్ట్ని డామినేట్ చేస్తుందని వేయలేదు కావాలంటే వేసుకోండి ఇలానే బాగుంటుంది కోడి కూర రెడీ అయిపోయింది కొబ్బరి పాలతో కమ్మకమ్మగా అన్నం కూడా రెడీ అయింది ఈ రెండు వేడి వేడిగా వడ్డించుకుని తింటే ఉంటుంది వారి వారి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇలానే కావాలంటారు పిల్లలకు పెట్టారంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీరు ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మన వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి లైక్ చేయండి అబ్బా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ అప్పటి వరకు బై బై మన కిన్ ఇన్వీవీఆర్ఎన్ వాళ్ళని లైక్ చేయండి